నాకు వరము కవిత్వము చెప్పేప్పుడు శబ్ద బ్రహ్మోపాసన నా జీవ లక్షణం మా తండ్రి గారి తల్లి గారి అనుగ్రహము ఆశీర్వచనము నాకు నన్నయ్య గారే గాని అంటే వాళ్ళు మహాత్ములు వాళ్ళ దృష్టి వేరు వచ్చెడు వాడు ఫల్గును డవస్యము గెల్తు మనంగరాదు విమువచ్చుడు వచ్చెడు వచ్చు అనే ధాతువు మీద ఎడు అనే ప్రయోగము వస్తే ఎడి ఎడు వచ్చెడు వచ్చెడి అని అవుతుంది మొత్తం నేను ఎన్ని వేల పద్యాలు చెప్పినా ఎక్కడ ఆ ప్రయోగాలు ఉండవు నాకేమో ఆ శబ్ద బ్రహ్మం అలా కూర్చుంటుంది ఇలా అనవద్దురా ఇలా అను అని ఎవరైనా విచ్చితి అనవచ్చు గాని నాకు విరిసితి అని వస్తుంది గాని విచ్చితి అన్న పదం రాదు నాకు చెప్పటం కోసం ఇప్పుడు చెప్తున్నాను మామూలుగా అయితే పలకన ఆ పదాన్ని కూడా నేను అక్కడ ఏదో ఇంకొక విధంగా ధ్వనిస్తుంది కదా శబ్దము అలాంటిది వాడవద్దు అని ఎందుకంటే ఏక శబ్ద సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి మహనీయులు నల్లాంచక్రుల నరసింహాచార్యులు గారు మా గురువు గారు గౌరపెద్ద రామసుబ్బ శర్మ గారు వాళ్ళందరూ అలా నూరి పోశారు నా తలలో శబ్దం ఎలా ఉండాలి అని అట్లా చెప్పారు అందువల్ల అది నా మనస్సును వెంటాడుతూ ఉంటుంది శబ్దం ఇట్లా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది ఇంకో విధంగా ఉండరాదు అనిపిస్తూ ఉంటుంది అందువల్ల అవధానం చంద్రశేఖర శర్మ గారు ఇట్లాంటి మహనీయులందరి యొక్క అనుగ్రహ విశేషముతో వాళ్ళ దగ్గర చదువుకోగలిగాను నేను ఆ సంస్కృత భాష నాకు తెలుగు అప్పుడప్పుడు వచ్చు నిజంగా సంస్కృతమే వచ్చు తెలుగు కొంచెం పర్వాలేదు అందువల్ల చదివిందంతా సంస్కృతమే అందువల్ల దాని ఒక్కోసారి రాస్తున్నప్పుడు శ్లోకము తెలుగులో రాయాలని అక్షరాలు రాస్తుంటాను కానీ నాకు తెలియకుండా సంస్కృతంలో పడిపోతుంటాయి అవి కొన్ని పంక్తులు అయ్యాక ఓహో నేను ఇట్లా రాశానా అని మళ్ళీ దాన్ని తిరిగి రాస్తూ ఉంటాను అలా అలవాటైంది నాకు కవిత్వము ఏదైనా కూడా మహాత్ముల యొక్క ఇవాళ కొప్పరపు కవీశ్వరులు పరమానంద తుందిల మనస్కులు శరీరులు అయి వాళ్ళు అశరీర శరీరులుగా ఈ వాతావరణంలో ఉండి అనుగ్రహిస్తూ ఉంటున్నారు అని నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళని దర్శనం చేస్తూ ఉన్నాను అవధానంలో వేగముగా పద్యం చెప్పినా మహాత్ములు ఇందాక వింటున్నాము వాడివి చదువుతున్నాను అసలు అవి ఏమి వాళ్ళు అపర సరస్వతీ స్వరూపులు తప్ప మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు అందువల్ల ఉపాసనా బలము మారుతిరావు గారు చాలా అద్భుతంగా అన్నారు ఆ ఉపాసన ఆమె కృప లేకపోతే తిరుపతి వెంకట కవులు కూడా కామేశ్వరి ఉపాసకులు ఆ ఉపాసన లక్షణము ఏమి ఉపాసన నిత్యము తదేక భావన ఏది కనబడితే నాకు ఏ పదం ఇచ్చినా అది అవధానం పద్యంలో ఎట్లా చెబుతున్నానని ఆలోచిస్తూనే ఉంటా తప్ప ఆ పదాలు మామూలు పదాలుగా కనపడవు నాకు అందుకనే హృదయ కుహరంలో నుంచి రావాలి పద్యము కవిత్వము పద్యం అంటే సర్వాభరణ భూషితురాలైన మహాసరస్వతి ఇంకా గేయమో వచనమో మామూలుగా ఏదో విధంగా సరస్వతి ఎన్నో విధాలుగా దర్శనమివ్వచ్చు కానీ హార కిరీట కేయూర కుండలములు సకలాభరణములతో దర్శనమివ్వాలంటే అది పద్య కవిత్వమే కావాలి ఛందోబద్ధమైన కవిత్వమే నాకు అంత నియమము అంత దాని మీద నమ్మకము నాకు ఏమయ్యా ఇటువంటి కొండ గుహలో ఎన్నాళ్ళుగా కాపురంగు ఏ మహానుభావుడికైనా విశ్వనాథ్ గారు చెప్తూ ఉంటారు వారు చిత్రం తీయటము అంటే తపస్సు ఇలా అనుకుని ఆలోచించి అందులో నుంచి ఒక అమృత కలశము బయటకు వస్తుంది అందుకే తపస్వి అని పేరు వచ్చింది ఆయనకి ఎవరు ప్రజలిచ్చేదే బిరుదు అంతకన్నా గొప్ప బిరుదం ఏమున్నది లోకంలో ఏమయ్యా ఇటువంటి కొండ గుహలో ఎన్నాళ్ళుగా కాపురంగు ఏమీ పైకి కరావో లేవో అనుచున్ హేమాంగి దాక్షాయణి శ్రీమత్ సంగమ కామనార్థియగు ఆ శ్రీకంఠుని పిల్వ హేమాంగి అమ్మవారు దాక్షాయణి శ్రీమత్ సంగమ ప్రకృతి రూపిణి దాక్షాయణి ఈ లోపల కవితా పరమేశ్వరుడు కూర్చున్నాడు ఏమయ్యా బయటికి రావా ఈ ప్రకృతి దాక్షాయణి శ్రీమత్ సంగమ కామనార్థి అని అమ్మవారికి తెలుసు అందుకని ఆమె పిలుస్తున్నది బయటికి రావయ్యా అని ఏమయ్యా ఇటువంటి కొండ గుహలో ఎన్నాళ్ళుగా కాపురంగు ఏమీ పైకి కరావో లేవో అనుచున్ హేమాంగి దాక్షాయణి శ్రీమత్ సంగమ కామనార్థియగు ఆ శ్రీకంఠుని పిలిచినట్లు
ఏమొ గుండెలలోని పల్కునెవరో ఇట్టట్టు రాలాగినన్. ఆ గుండెల్లోని పిల్పు ఉన్న శబ్దాన్ని ఎవరో లాగుతున్నట్లుగా బయటికి వస్తూ ఉన్నది ఏ మాట అయినా. వాగ్వృషభంగుపై ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఉంటాం మేమే. వాగ్వృ పడ్డది ప్రాసస్థానంలో, ఇక్కడే సభ జరుగుతున్నది. మహాశతావధానము 1994 ఇక్కడ మహాశతావధానము చేస్తూ ఉన్నాను. 94 నారాయణ రెడ్డి గారు ఉన్నారు సభలో. ఆ వేళ ప్రారంభిస్తూ ఇక్కడ అంతకుముందు ఒకసారి క్రికెట్ దాన్ని స్పాన్సర్ చేశారట పెప్సీ కంపెనీ వాళ్ళు, అలాగే అవధానాన్ని కూడా స్పాన్సర్ చేశారు. వారి మీద పద్యం చెప్పమన్నారు. అని నన్ అని మొదలు పెడతాడు అవధాన్ ఎవరైనా కానీ, అంత జాగ్రత్త ఉన్నవాడిని కాదు. ఎందుకంటే నేను చెబితే కదా అది ఎక్కడి నుంచో వచ్చేటప్పుడు నాదేం బాధ్యత, ఊరికే మధ్యవర్తిత్వమే. అక్కడ వినపడుతుంది, వినిపిస్తాను, అంతవరకే బాధ్యత నాది. అందువల్ల అది రావటము పెప్సీ వారు అని మొదలైంది పద్యం. హా అన్నారు పక్కన కూర్చుని అందరు. ఏమిటి ఆశువు ప్రాస ఏమట్లయిపోయింది అని. పెప్సీ సాగ రావాలి. పెప్సీ వారు క్రికెట్పై కవితపై ప్రేమన్ సమానముగా, ఓ పాదం అయిపోయింది, పర్వాలేదు గట్టున పడ్డాం. కానీ గట్టున పడ్డామని అనుకునే సంతోషానికి కూడా తావులేదు. రావాలిగా రెండవ పాదం చెబుతుంటే వ్యాఖ్యానం ఇప్పుడు సమయం, కానీ పద్యం చెప్పేటప్పుడు సమయం లేదు. నాకు రాగ లక్షణము తప్ప ఆ కొంచెం రాగంలో రూపం దిద్దుకోవాలి. పెప్సీ వారు క్రికెట్పై కవితపై ప్రేమన్ సమానముగా లిప్సా మాధుర చిత్త పూర్ణ లఘుచున్ లీలాకళామూర్తులై. అమ్మయ్య దాటిపోయింది, రెండు మూడు రావద్దు. లిప్సా దొరికింది పదం. మూడో పదము అప్సౌఖ్యంబును సంఘటింతురుగత ఆహాయనన్ మెత్స. మూడో పాదము అయిపోయింది. నాలుగో పదం ఎక్కడ సృష్టించగలను ఆమె దయ ఎలా రావాలి. అప్సౌఖ్యంబును సంఘటింతురుగత ఆహాయనన్ మెత్స జౌగుప్సీ భూతమనస్సదేల సఖుడా కో జుగుప్సా. మరి మహా విద్వాంసులు అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, ఆయనకు తెలుసు. జుగుప్సా శబ్దము మీద జౌగుప్సీ భూత అని ఇంత తద్ధితం ఇంత వృద్ధి వేసుకుంటే తప్ప అది సాధ్యం కాదు. అది ఆ వేగంలో పడాలి, వచ్చి కూర్చోవాలి. అమ్మవారి దయా ప్రవాహం అయ్యి అది తోయబడాలి తప్ప ఇంకో మార్గం ఏమున్నది. ఇంకా తక్కినవి ఏవైనా అలాగా వ్యాఖ్యానంలో ఏవో పదాలు వచ్చాయి ఈ లోపల, అది చెప్పే లోపల. ఇది వాగ్వృషభంగుపై అజగవంబును ఓం కృతివోలె పట్టి అజగవం ధను. మా నాన్నగారి భిక్ష అదంతా ఇట్లంటే అట్లా అమరము నాకు స్ఫురణలో ఉంటుంది ఏ శబ్దమైనా. అజగవంగును ఓం కృతివోలె పట్టి, ధనుస్సును ఓంకారంలాగా పట్టుకున్నాడు ఆయన. వాగ్వృషభంగుపై అజగవంగును ఓం కృతివోలె పట్టి సృగ్వృత సృగ్వృత దివ్య గాంగ రస శైవలిని మహితోత్తమాంగ సృగ్వృత సృగ్వృత దివ్య గాంగ రస శైవలిని మహితోత్తమాంగ ధీద్రాగ్వృష ధీద్రాగ్వృష ఫణ్యలంక్రియ ధీద్రాగ్వృష ఫణ్యలంక్రియ పదార్థ శరీర ఫణ్యలంక్రియ ధీద్రాగ్వృష ఫణ్యలంక్రియ పదార్థ శరీర జటాసమాస. శివుడు కదా జటాసమాస ద్రాగ్ధీద్రాగ్వృషఫణ్యలంక్రియ పదార్థ శరీర జటాసమాస ఈదృగ్వృథ నిన్నుగాంచక ఈదృగ్వృథ నిన్నుగాంచక గిరీశ కవిత్వ మహేశ పైకి రా.